వదిలిపెట్టను వాళ్ళ, ఎలాగైనా ఫినిష్ చేస్తా, వదిలిపెట్టను. ఎదవేడి చెప్పరా ఎవడో ఎద్దవా. ఫ్రైడే నైట్ 7 దాటితే తాగాలి తాగితే తూగాలి అని ఎద్దవట్టులన్నీ కట్టాడు. ఇప్పుడు 8 అయింది, ఎక్కడ తగలడ్డాడు తాగుబోసి వచ్చినోడు. రే ఆల్రెడీ కన్నా తీగలు తెంచేస్తున్నారా, నువ్వు ఇంకా లాక్కు చేస్తున్నా పెట్టయ్. రే 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 చెప్పు. రే వచ్చేలోపు ఒక పిక్షే మామా, అలాగే సన్నీ లియోన్ లాగా సెక్సీగా ఉండే చికెన్ లెగ్ పీస్లని కారం బాగా దట్టించి దూరగా వేయించు, వచ్చేస్తున్నా. అందుకే అనేది ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయాలని, ఆ వయసులో ఆ పనులు చేయలేదు కాబట్టి ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ని సన్నీ లియోన్తో కత్రినా కైఫ్తో పోలుస్తున్నా. నీ ఎంకమ్మా, నాకు ఇలాంటివన్నీ చెప్పి నా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసావు అనుకో, మళ్ళీ నా రీల్ మొత్తం మొదలెడతా. అబ్బో నీదో టైటానిక్, మరి నువ్వు షోల మీద షోలెత్తే వినడానికి. నీ సుత్తి కన్నా సుత్తి వీరభద్రరావు కథ మేలు, కనీసం జంధ్యాల గారి ప్రాసలు అన్నా ఉంటాయి. నవ్వకు, నీ కథను అక్కడే మడిచి మళ్ళీ ఎవరికి కనబడకుండా కమోడ్లో కలిపిరా. పందుకేం తెలుసురా పౌన్స్ పౌడర్ వాసన. నీ పందిని పాన్స్ పౌడర్ని కూడా అక్కడే వదిలేసిరా, త్వరగా రారా. ఒరేయ్ వచ్చేస్తున్నా పెట్టయ్. నాలుగు గుంజేస్తుందిరా. డార్లింగ్ డార్లింగ్ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి లెగ్ పీసులు రెడీ చేసుకొస్తాను. పంది, ఛీ 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 ఛీ, వాడి భాష నాకు వచ్చిందండి. ప్రణవి, చెప్పకుండా వస్తే తెలుసుకోలేదు అనుకుంటున్నావా? అది కాదు. ఏం మాట్లాడకు, నాకు అన్నీ తెలుసు. నిజం చెప్పు, నేనంటే అంత ఇష్టమా? అది కాదు కాదు, కరెక్ట్గా చెప్పు. అది ఐ లవ్ యూ సో మచ్. నాకు తెలుసు, అందుకే నీకోసం పెళ్లిపీటల మీద నుంచి లేసి వచ్చా. ఇక అన్ని నీతోనే. నీకే మరి పిచ్చా, ఎంత ప్రేమిస్తే మాత్రం అమ్మా నాన్నలు వదిలేసి వస్తావా? రే గూట్లే, కంగారు పడ, నేను నీ ఆత్మని చూడరా, పిచ్చాను చూసినట్టు చూస్తుంది. చెప్పేదవా, కాలేజీలోనే ఇమాజినేషన్, ఇక్కడ ఇమాజినేషన్. 3 ఏళ్ళు అవుతుంది, పోయి మాట్లాడు. పో రే ఆగాగో, కుంపదీసి పెళ్లి చేసుకొని నీ ఎదురు ఫ్లాట్లో దిగలేదు కదా. మెట్టలేవు పెళ్లి కాలేదురా, పోయి పుల్లిహార కలిపో. రే 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 ఆగరా. ఇప్పటికైనా కానీ ముకుందా సినిమాలో వరుణ్ తేజ్లా కళ్ళతో కాకుండా పురి జగన్నాథ్ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ లాగా కొంచెం ఊపాలి నలపాలి అన్న బోల్డ్నెస్తో పోరా ప్లీజ్ రా. ఏ నాకు తెలుసులే దుబ్బే, నీ బొంగు తెలుసు.
డౌట్ లేదు, నువ్వు మా షివరింగ్ సంజువే. నీకు ఇంకా కీలవాతం తగ్గలేదా? కీలవాతం ఏంటి, కుస్ట్రాంగ్ కూడా బిచ్చగాడ 2 తీయాలరా, నీ మీద పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందిరా. నీ బతుకు మారవారా ఇంకా నువ్వు? అదేం లేదు మేడం, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నువ్వేంటి ఇక్కడ? హా, ఇక్కడే పైన 101లో ఉంటాను మేడం. ఓ, నీకు 302లో లల్లీ ఐడియా ఉందా? ఆ గయ్యాల వరకు తెలియదు, బండది ఆకలి వేస్తే చాలు అని ఫ్లాట్లలో దూరి దునపోతులా తింటుంది. కానీ ఇప్పుడు లేదుగా, పొద్దున్నే ఏదో ఎమర్జెన్సీ అని చెప్పి భూకంపం వచ్చేలా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అవునా, అందుకే నా కాల్స్ క్యాన్సిల్ చేయట్లేదా? ఇప్పుడు ఎలాగా మేడం, మీ ప్రాబ్లం ఏంటో చెప్తే. యాక్చువల్లీ రేపు నా న్యూ జాబ్ జాయినింగ్ ఉంది, నాకు ఇక్కడ అది తప్ప ఇంకెవ్వరు తెలీదు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తున్నా. మీకు ప్రాబ్లం లేకపోతే మా ఫ్లాట్లో ఉండొచ్చు. మీకేం ప్రాబ్లం లేదా? లేదు మేడం. ఓకే, ఒక్క నిమిషం మేడం, మా ఫ్రెండ్ దగ్గర కీస్ ఉన్నాయి, సో తను ఉన్నాడో లేదో కనుక్కొని వస్తాను. షూర్. వెయిట్ చేయవే బాబడు వచ్చేదాకా. సన్నీతో పాటు కత్తిన కియారాల ఎపిసోడ్ కూడా రెడీగా ఉన్నాయి. ఎక్కడమ్మా? రావాలి రావాలి. రేయ్, ఉడుకుపోతున్నాం నాయలా. చెప్పేది వినరా, ఇప్పుడు నేను సెల్లార్లో ఉన్నాను, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు అన్నీ క్లియర్ అయిపోవాలి, రూమ్ మొత్తం సువాసనలతో నిండిపోవాలి. ఏంట్రా, రియల్ ఎపిస్ తెస్తున్నావా ఏంటి? చెప్పుతో కొడతా, అర్థం చేసుకోరా. నీ అబ్బా మరి చాగంటి గారిలా మాట్లాడేవాడు, సడన్గా అర్జీలాగా మాట్లాడకు. ఏమైనా క్లూ ఇస్తావు? అదేరా, పంది పాండ్స్ పౌడర్. ప్రాణవీనా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రే? ఓకే 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 ఓకే, ఇక్కడ నువ్వు వచ్చేలోపు అన్నీ రెడీ చేస్తా. ఈ లోపు నువ్వు పెళ్లి పుస్తకం సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వేసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ 7 అడుగులు వేసుకొని వచ్చి ఈ లోపు అన్నీ సెట్ చేస్తా. ఓకే బాయ్. అలాగేరా. హా ఓకే మేడం, వెళ్దాం వెళ్దాం. ఏం లేదు మేడం, ఏం లేదు. ఇప్పుడు బాగుంది. మావన్నీ మనుషులే కాదు, పురుగులు కూడా డిస్టర్బ్ చేయకూడదు. తేడా కొడుతుందండి. సర్లే. ఏం కొట్టావురా? హిట్టు కొట్టాను మామా. రేయ్, హిట్టు కొడతారా? నీ అబ్బా నీ. పర్లేదు వచ్చి. ఏంటి బ్యాట్ స్మెల్?
అంటే రూమ్స్ ప్లే కొంచెం ఎక్కువైంది. నిజం. సరే లోపలికి వెళ్దాం. ఓకే మరి నేను వస్తా. హే ఎక్కడికి వెళ్తున్నారు? యు కెన్ స్టే హియర్. నేను ఇక్కడే ఉంటే అక్కడ నా పిల్లని ఎవడో ఒకడు గోగుతాడు. ఐ హావ్ ఏ డేట్ యు నో. ఐ హావ్ టు గో. రారా ఒకసారి. అరే బయట ఎక్కడ ఉంటావురా? ఇక్కడ ఎవరు తెలియదు కదా నీకు. ఎక్కడికైనా పోతా, చలికి వణుకుతా, వానకు దడుస్తా. తెల్లారేసరికల్లా నీ క్రష్ని లవర్ని చేయలేదనుకో. చేస్తా. చేస్తావు. చెయ్యకపోతే పోడాక నువ్వు సంసారాన్ని వెనుకరావని చెప్పి లైఫ్లో ఆడవాసం రాకుండా. రే ఏం మాట్లాడుతున్నావురా? మార్నింగ్ కల్లా గుడ్ న్యూస్ చెప్పాలి. సరే కానీ పో. వెళ్ళు. సార్ మేడం అంతే. ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. ఇన్ కేస్ ఈ వీడియో మీకు చాలా బాగా రిలేట్ చేసుకుంది, కమెంట్స్ త్రూ మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2.